Nirmal Jilla, Kubir Mandalam, Belgam Tandalo, Police Sancharam Kalakalam Reptondi. Atavi Sivarulo, Moodu Avulanu Puli Champadanto Sthanikulu Bhayandolanaku Gurautunnaru. Akkada Pulula Sancharam Prajalaku Muchchamatalu Pattistondi. ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోననే భయం వెంటాడుతోంది. మంచిర్యాల జిల్లాలో ఓ వ్యక్తిపై దాడి చేయడం కలకలం రేపింది. దీంతో పులిని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన శంకర్ అనే పశువుల కాపరిపై పెద్ద పులి దాడి చేసింది. రెండు రోజుల క్రితం శంకర్ మేకలను తోలుకొని గ్రామ శివార్లోకి వెళ్ళాడు. అక్కడ కాల్వ సమీపంలో పులి మేకల మందపై దాడికి ప్రయత్నించింది. అతడిపై కూడా పంజా విసిరింది. తన వద్దనున్న కర్ర గొడ్డలితో పులిని వారించేందుకు ప్రయత్నించాడు. దీంతో పులి పారిపోయింది. శంకర్కు భుజంపై గాయాలయ్యాయి. మరుసటి రోజు ఉదయం 30 మంది 5 బృందాలుగా విడిపోయి పులి కోసం అన్వేషణ మొదలు పెట్టారు. కాల్వ వద్ద పులి పాద ముద్రలు లభ్యమయ్యాయి. కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. దీంతో పాటు పులి నుంచి ప్రజలకు అపాయం కలగకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇన్ని రోజులు కొమరంభీం జిల్లాలో కడంబ అటవీ ప్రాంతంలో ఉన్న పులి పెంచికల్పేట బెజ్జూరు రెబ్బన రేంజ్ల పరిధిలో వరుసబెట్టి పశువులను చంపేసింది. గతంలో దిగిడ కొండపల్లిలో దాడి చేసి ఇద్దరిని చంపేసింది. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో మనిషిపై దాడి చేయడం కలకలం రేపుతోంది. అధికారులు మాత్రం ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామంటున్నారు. గాయపడ్డ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ప్రాణాపాయం లేదని వెల్లడించారు వైద్యులు.